అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, 5 సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి, మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది, అవునా? ఎంత ఇస్తారట ఓటుకి? ఎంత? 5, 2000, 5000 అంటే ఒకరు 5000 ఒకరు 2000. అన్నా అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు, కానీ తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే అది మీ డబ్బే, ఎంత ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి, ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మీ జీవితమే కాదు, మీ బిడ్డల జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలలో మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందే, 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి? అభివృద్ధి జరిగిందా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట? పక్క రాష్ట్రాలను చూడండి అన్నా, అన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి, మరి మనమేం చేస్తున్నాం? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, 10 సంవత్సరాల క్రితం ఎక్కడుందో, మన జీవితాలలో ఏ మార్పు లేదు, ఏ అభివృద్ధి లేదు. మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లయ్యాలో ఒకసారి ఆలోచన చేయండి అన్నా. 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది, ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి, అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక, బీజేపీ పార్టీ 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మేం. 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయినా, ఏ ఒక్క విషయంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏం చేశారు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు, మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు. తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ రోజు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా, మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రత్యేక హోదా ఎందుకు రాదు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది, ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా రా చంద్రబాబు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరమైనా రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. మరి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం, మరి ఏమొచ్చింది, మనకేం మిగిలింది, మనకేమొచ్చిందన్నా? 10 సంవత్సరాలు అయింది, అందరికీ రాజధానీలు ఉన్నాయి, మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు, మన బిడ్డలేళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు. ఏం చెప్పాడు చంద్రబాబు గారు, అమరావతిని కడతాను, సింగపూర్ను తలపిస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు,
అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు, మూడు కావాలన్నాడు. పోనీ మూడిట్లో ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త పరిశ్రమలు పదైనా వచ్చాయా?